మన్సూరాబాద్ డివిజన్ లో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా ఆటనగర్ డంపింగ్ యార్డు సమీపం నుండి వచ్చేటువంటి కెమికల్ దుర్వాసన ప్రాంతాన్ని స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరోసారి ఆటనగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో నిలిచిన కెమికల్ నీటిని జేసీబీతో క్లియర్ చేయాలని సంబంధిత సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. ఈ కాలువల చెత్త వచ్చి తట్టి నీళ్లు పోకుండా అయిపోయింది. ఇప్పుడు నీళ్లు ప్రమాణంగా పోతున్నాయి. చాలా వరకు తగ్గినాయి. చెత్త మొత్తం తీపించండి, తీపిస్తే మళ్ళీ స్పీడ్గా వెళ్ళిపోతే చాలా తగ్గినాయి. రోడ్డు కూడా క్లియర్గా ఉంది. చెత్త తీపేయండి, ఇది ఇలా తీపేయండి. ఖచ్చితంగా ఆల్మోస్ట్ నీళ్లు పోతున్నాయి. మళ్ళా స్మెల్ ఎప్పుడెప్పుడు వస్తుంది కొంచెం దయచేసి కాలనీ వాసులు చెప్పండి. ఆ గ్రూప్ లో కూడా పెట్టండి. మళ్ళీ ఈరోజు పొద్దున కూడా ఆటనగర్ తిరగడం జరుగుతుంది. కొన్ని మొన్న 50% జరిగాయని ఫోన్ నెంబర్లు ఇచ్చి వచ్చిన కెమికల్ ఏమైనా వస్తుందా అని. ఎక్కడైతే కెమికల్ అని దొరకట్లేదు మనకి. ఇంకా ఎవరైనా డెప్త్ దగ్గర కాలనివాసులు మార్నింగ్ పోతా వాకింగ్ చేయడము ఆటనగర్ డంప్ ఆటనగర్ చేస్తే ఇంకా కొద్దిగా మంచిగుంటుంది. అందరికీ భయం అయితే వచ్చింది సోషల్ మీడియా ద్వారా, పేపర్ల ద్వారా. ట్యాంకర్లు ఇప్పుడు భయపడి వస్తలేరు అని తెలవాలి. కొంచెం అది పట్టుకునే విధంగా చూద్దాం. అదే విధంగా ఆటనగర్ ట్రాన్స్పోర్ట్ కెమికల్ గోదాములను తనిఖీ చేసి కెమికల్ దుర్వాసనతో కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యను వివరించి కెమికల్స్ వదిలే కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఎన్జీ ఛానల్.